ఐవైఎస్ లో మనకి ఫోటోస్ యాప్ కానీ లేదా ఫైల్స్ యాప్ కానీ మనం లాక్ చేయాలంటే మనకు ఆప్షన్ లేదు. మన థర్డ్ పార్టీ యాప్స్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. సో అలాంటి యాప్స్ చాలా ఉన్నాయి. సో అలాంటి ఒక యాప్ చూద్దాం ఈరోజు. మీలో చాలా మంది యూస్ చేస్తూ ఉండొచ్చు యాప్ని. ఒకవేళ మీరు ఆల్రెడీ యూస్ చేస్తుంటే మీ ఫ్రెండ్స్ ఎవరిని ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అందరికి నమస్కారం, నా పేరు శివ. వెల్కమ్ టు యాపిల్ బైట్స్ ఫ్రమ్ రివ్యూ టేబుల్. సో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే యాప్ స్టోర్కి వెళ్ళి కీప్ సేఫ్ అని టైప్ చేసి మనం సెర్చ్ చేసామంటే మనకి యాప్ వస్తుంది. ఇది ఫ్రీ యాప్, ప్లస్ ఇందులో ప్రీమియం ఫీచర్స్ కూడా ఉన్నాయి. మనకి మోస్ట్ ఆఫ్ ది ఫీచర్స్ మనకి అవసరం ఉండకపోవచ్చు, కావాలనుకుంటే మనం పే చేయొచ్చు కూడా. సో యాప్ ఓపెన్ చేస్తే మనకి ఆథెంటికేషన్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అంటే ఫేస్ ఐడి, టచ్ ఐడి లేదా పిన్తో కూడా మనం ఆథెంటికేషన్ సెట్ చేసుకుంటే వేరే వాళ్ళు ఎవరు ఓపెన్ చేయలేరు. నేను ఫేస్ ఐడితో అన్లాక్ చేస్తాను. సో ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్. చాలా సింపుల్ ఇంటర్ఫేస్ ఇది. డీఫాల్ట్గా కొన్ని ఫోటోస్ ఉన్నాయి ఆల్రెడీ. మెయిన్ ఆల్బమ్, వీడియోస్, కార్డ్స్ అండ్ ఐడి, సిగ్నిఫికెంట్ అదర్. సో ఈ విధంగా మన డీఫాల్ట్ ఫోటోస్ కాకుండా మనం కావాలంటే మల్టిపుల్ ఫోటోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ ప్రైవేట్ ఆల్బమ్ క్రియేట్ చేసుకోవచ్చు, అలా కెమెరాని యాక్సెస్ చేయొచ్చు. మనం ఏదైనా ఫోటో తీసుకోవాలనుకుంటే మనం నేటివ్ కెమెరా యాప్ కాకుండా ఇక్కడ నుంచి మన కెమెరాని యాక్సెస్ చేసి ఇక్కడ నుంచి మన ఫోటోస్ తీసుకొని ఇక్కడ స్టోర్ చేయొచ్చు. అలానే ఫైల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు యాప్లోకి. అలానే ఇంపోర్ట్ ఫోటోస్ అండ్ వీడియోస్, మన ఫొటోస్ అండ్ వీడియోస్ని కూడా మనం నేటివ్ కెమెరా యాప్తో తీసిన ఫొటోస్కి వీడియోస్కి కానీ మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని ఫొటోస్ యాడ్ చేద్దాం. ప్లస్ మీద ట్యాప్ చేసి ఇంపోర్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్ మీద ట్యాప్ చేసామంటే మనకి ఫొటోస్ ఆల్బమ్ వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని కింద ఇంపోర్ట్ అని దాని మీద ట్యాప్ చేసామంటే ఆ ఫొటోస్ అన్నీ ఆ ఫోల్డర్లోకి వచ్చేస్తాయి. అలానే ఫైల్స్ని కూడా మనం మల్టిపుల్ ఫోటోస్ క్రియేట్ చేసుకోవచ్చు. అలానే ఇక్క లోపల ఆల్రెడీ ఉన్న ఫోల్డర్స్ కూడా మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. పెట్టిన పాస్వర్డ్ 1234. ఇక్కడ మనం ఏమన్నా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫైల్స్కి వెళ్దాం. యాడ్ ఫైల్స్, మన ఫైల్స్ యాప్ ఓపెన్ అవుతుంది. పీడిఎఫ్ డాక్యుమెంట్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. ఆల్రెడీ వచ్చేసింది ఇక్కడికి. మనం లిస్ట్గా చూడవచ్చు లేదంటే గ్రిడ్ వ్యూ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయంటే. క్రియేషన్ డేట్ మీద ఇంపోర్ట్ డేట్ ఏ బేస్ మీద మనం సార్ట్ చేయాలనేది ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. అలానే ఈ యాప్ని మనం లాక్ చేయాలా లేదా, ఆల్బమ్ లాక్ అని ఉంది, లాక్డ్ అని ఉంది, మనం కావాలంటే అన్లాక్ చేయొచ్చు. అన్లాక్ చేయాలంటే కూడా మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. మనం ఏదైతే సెట్ చేసుకున్నాం పిన్ అన్లాక్. ఇంటర్ఫేస్ సింపుల్గా ఉంటుంది, యూస్ చేయడం కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ఇందులో కాంప్లెక్సిటీ అయితే ఉండదు. మన సెట్టింగ్స్ని యాక్సెస్ చేయాలంటే ఇక్కడ ట్యాప్ చేసామంటే సెట్టింగ్స్ వస్తాయి. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొన్ని ప్రీమియం ఫీచర్స్ అనేవి 120 డేస్ వరకు ఆటోమేటిక్గా వస్తాయి. తర్వాత అవన్నీ కూడా మనం అప్గ్రేడ్ అవ్వకపోతే అవన్నీ కూడా మనకు యాక్సెస్ పోతుందన్నమాట ఆ ఫీచర్స్ అన్నిటికీ. ఇక్కడ మనం జనరల్ మీద ట్యాప్ చేసామంటే ఇక్కడ రికవరీ ఈమెయిల్ ఉంది. మనం యాప్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి మన అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మన పాస్వర్డ్ మర్చిపోయినా సరే మనం ఆ ఈమెయిల్ అడ్రస్కి మనకి యాక్సెస్ ఉంటుంది కాబట్టి మనం రీసెట్ చేసుకోవచ్చు, యాప్ని మనం యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంటంటే మన ఫొటోస్ మనం అందరికి కనపడకుండా మనం ప్రైవేట్గా పెట్టుకుంటున్నాము. సో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసామంటే ఇక్కడ క్లీన్ ఆఫ్టర్ ఇంపోర్ట్, అంటే మన ఫోటో ఆల్బమ్ నుంచి మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలని ఆటోమేటిక్గా అక్కడ డిలీట్ చేస్తుంది. ఇది ఎనేబుల్ చేసామంటే, లేదంటే మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి మాన్యువల్గా వాటిని డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. వీళ్ళు మన యాప్ ఓపెన్ చేసి అన్లాక్ చేసేవారికి ఇచ్చినా సరే వాళ్ళు అన్ని ఆల్బమ్స్ని కూడా మనం వాళ్ళు ఓపెన్ చేయాలన్నమాట. అన్ని ఆల్బమ్స్ని మనం అన్లాక్ చేయాలంటే పాస్కోడ్ అనేది కావాల్సి ఉంటుంది. ఆ కోడ్ అనేది మన ఈమెయిల్ అడ్రస్కి వస్తుంది. వీ హ్యావ్ సెంట్ ఇన్ యాక్సెస్ కోడ్ టు ఈమెయిల్ అడ్రస్, మన రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్కి వస్తుంది. సో అది ఎంటర్ చేసి అన్లాక్ చేస్తేనే అన్ని కూడా అన్లాక్ అవుతాయి. ఇది సెక్యూరిటీ ఫీచర్. నెక్స్ట్ మనం పిన్ స్క్రీన్, మనకి ఎలా న్యూమరిక్ పిన్ యూస్ చేసుకోవాలో ప్యాటర్న్ పిన్. ఒకవేళ ప్యాటర్న్ పిన్ సెలెక్ట్ చేసుకుంటే మన ప్యాటర్న్ అడుగుతుంది అనమాట, ఏ విధంగా అని. 1289. ఇప్పుడు మనం ప్యాటర్న్ కూడా చూస్ చేసుకోవచ్చు కావాలంటే. ఒకవేళ ఇందులో ఉన్న ప్రైవేట్ క్లౌడ్ యూస్ చేస్తుంటే, మల్టిపుల్ డివైసెస్లో యాప్ ఉంటే ఆ క్లౌడ్ ద్వారా అన్ని డివైసెస్లో ఉన్న మన యాప్ కూడా సేమ్ పిన్ అప్లికబుల్ అవుతుంది అనమాట. అలానే ప్రీమియం ఫీచర్స్లో ప్రైవేట్ క్లౌడ్ అని ఉంది. దీనివల్ల యూజ్ ఏంటంటే మన క్లౌడ్ కనుక యాక్సెస్ చేసుకుంటే, అంటే మన మనీ పే చేయాలి 120 డేస్ తర్వాత, మనకి కంప్రెస్డ్ వెర్షన్ మన ఫోన్లో ఉంటుంది. ఒరిజినల్ వెర్షన్ అనేది అంటే ఒరిజినల్ రెజల్యూషన్ ఎక్కువ సైజ్ ఉన్నది క్లౌడ్లో సేవ్ అవుతుంది అనమాట. అలానే మల్టిపుల్ డివైస్ ఉన్నప్పుడు ఆ క్లౌడ్ని మనం యాక్సెస్ చేయొచ్చు. అలానే బ్రేకింగ్ అలర్ట్స్, ఇది ప్రీమియం ఫీచర్. ఎవరైనా యాప్ని యాక్సెస్ చేయడానికి రాంగ్ పిన్ కానీ లేకపోతే ప్యాటర్న్ కానీ ఎంటర్ చేశారంటే, సో అటెంప్ట్ అనేది లాగ్ అయిపోయి వాళ్ళకి తెలియకుండా ఫోటో కూడా క్యాప్చర్ అవుతుంది. దాన్ని మనం చూడొచ్చు. ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. కీప్ సేఫ్ని ఓపెన్ చేస్తున్నాను. నేను రాంగ్ ప్యాటర్న్ ఇచ్చా, రాంగ్ అయిపోయింది. ఇప్పుడు నేను కరెక్ట్గా ఇచ్చి లోపలికి వెళ్ళి చూశానంటే చూడండి, వన్ బ్రేక్ ఇన్ అటెంప్ట్స్, ఫోటో కూడా క్యాప్చర్ చేశాను. సో ఈ విధంగా రిపోర్ట్ ఉంటుంది. కానీ ఇది ప్రీమియం ఫీచర్.
అలానే థీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కలర్స్ ఎలా ఉండాలని. ఇది కూడా ప్రీమియం ఫీచర్. సో ఓన్లీ 120 డేస్ వరకు మాత్రమే మనకి యాక్సెస్ ఉంటుంది వీటికి. 120 డేస్ తర్వాత ఆటోమేటిక్గా అయితే మనీ డిడక్ట్ అవ్వను అనుకుంటున్నాను వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంటేషన్ బట్టి. అలానే మనం వ్యూ అకౌంట్ ఉంది ఇక్కడ, దాని మీద ట్యాప్ చేసామంటే రికవరీ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ కనపడుతుంది. అలానే మనం ఎన్ని రోజులు ఉంది ఇంకా మన ప్రీమియం ఫీచర్ కనపడుతుంది. అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే అప్గ్రేడ్ మీద ట్యాప్ చేసామంటే ఇక్కడ ప్రైసెస్ కనపడుతున్నాయి చూడండి, మంత్లీ 749. అలా కాకుండా మనం ఇయర్లీ ఒకేసారి 1749 పే చేస్తే మంత్లీ 145.75 పడుతుంది అనమాట. లైఫ్ టైం అయితే 11,900. మీ ఇష్టం ఇది, మామూలుగా అయితే అవసరం లేదు ఇన్ని ఫీచర్స్ కూడా. మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఫైల్స్ కానీ పెట్టుకుని లాక్ చేసుకుంటే సరిపోతుంది. అలానే ఫేక్ పిన్ అని ఉంది, మనం ఇది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే సెకండరీ పిన్ ఎవరైనా పక్కన ఉన్నారంటే మనం ఖచ్చితంగా మనం ఓపెన్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఫేక్ పిన్ ఎంటర్ చేసినా కూడా ఓపెన్ అవుతుంది, తర్వాత దాన్ని మనం ఆఫ్ చేయొచ్చు. ఒరిజినల్ పిన్ అయితే వాళ్ళకి తెలియదు. సో ఇక్కడ ఫేస్ డౌన్ లాక్ అని ఉంది. దీని అడ్వాంటేజ్ ఏంటంటే మనం దీన్ని యూస్ చేసేటప్పుడు, యాప్ని యూస్ చేస్తున్నాం ఏంటంటే, మనం ఎవరికి తెలియకుండా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇందులో పెట్టుకున్నాం, మనం చూస్తున్నాం. ఎవరైనా వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం దాన్ని క్లోజ్ చేయలేకపోతే యాప్ని, మన ఫేస్ డౌన్ చేసి ఫోన్ ఇట్లా ఫేస్ డౌన్ చేసి పెట్టామంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనం చూస్ చేసుకున్న యాప్ సఫారీ కానీ మ్యూజిక్ మెయిల్ ఆర్ మెసేజెస్ అది ఓపెన్ అవుతుంది అనమాట. అప్పుడు వాళ్ళ ముందు మన ఫోన్ ఓపెన్ చేసినా ఈ ఫొటోస్ కనపడవు, ఈ యాప్ కనపడుతుంది. ఒకసారి ట్రై చేద్దాం. నేను ఆల్బంలో ఉన్నాను, ఒకసారి నేను ఫేస్ ఇట్లా డౌన్ చేస్తున్నాను, తిరిగి ఇట్లా ఓపెన్ చేశానంటే సఫారీ ఓపెన్ అయింది. ఎందుకంటే నేను సఫారీ సెలెక్ట్ చేసుకున్నాను అక్కడ, నేను సఫారీ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు సఫారీ ఓపెన్ అయింది. ఇది మంచి సెక్యూరిటీ ఫీచర్. సో నాకు తెలిసి ప్రీమియం ఫీచర్స్ అయితే అవసరం లేదు, ఇందాక చెప్పినట్టుగా ఈ ఫీచర్స్ అయితే సరిపోతాయి. ఫేస్ డౌన్ లాక్, పిన్ స్క్రీన్, ఎలాగో మనకి ఫేస్ ఐడి, టచ్ ఐడి ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ యూస్ చేయకపోతే ఇది ట్రై చేయండి, ఇదైతే మనకి బేసిక్ నీడ్ అయితే ఫుల్ఫిల్ చేస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.